యేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను కలుమ సిలువపై క్రీస్తు యేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను మేకులతో కొట్టబడెను ఘన దేవుడు మనకై తన ప్రేమను చూపెను ప్రియమైన తన కుమారుని మన కొరకై పంపించాడు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో చేతులు పైకెత్తి యేసు చేసిన త్యాగాన్ని
ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన చేతులతో మనిషిని ఎంతో మక్కువతో సృష్టించుకున్నాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని కొడుకు చెంప మీద కొడితే తండ్రి తట్టుకోగలడా? అమ్మా తల్లి, నీ కూతురు నిన్ను చెంప మీద కొడితే నువ్వు తట్టుకోగలవా? నా దగ్గరికి తల్లులు వస్తూ ఉంటారు, తండ్రులు వస్తూ ఉంటారు. ఏమంటాడో తెలుసా? అయ్యా తట్టుకోలేకపోతున్నావయ్యా, మా అమ్మాయే నా మీద చెయ్యెత్తింది, ఆ అబ్బాయి నన్ను కొట్టడానికి మీదకొచ్చాడు, తట్టుకోలేకపోతున్నావయ్యా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎంతో ప్రేమతో మక్కువతో తాను సృష్టించిన మనిషే తన మీదకు చేతులెత్తినప్పుడు, తన చెంపల మీద కొడుతున్నప్పుడు, ముళ్ళ కిరీటం ధరింప చేసినప్పుడు, ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టుగా యెరూషలేము వీధుల్లో ఆయనను తంతున్నప్పుడు ఎలా తట్టుకోగలిగిందా మనస్సు? ఎంత తల్లడల్లిపోయి ఉంటుందా మనస్సు? ఎవరికోసం ఆ త్యాగం? బరువు అయిన సిలువ మోస్తూ ఆ యెరూషలేము వీధుల్లో నడవలేకపోయాడు, తడబడుచు నడిచాడు. కారణం తెలుసా? ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కడు తనడం మొదలుపెట్టాడు, కలిసిపోయాడు, సొలసిపోయాడు, సొమసిల్లిపోయాడు. ప్రపంచాన్ని అందున్న సమస్తాన్ని తన మాటతో సృష్టించిన దేవుడు మౌనంగా యెరూషలేము వీధుల్లో మిగిలిపోయాడు. కారణం తెలుసా? నువ్వు నేను చేసిన పాపిష్టి పనుల వల్ల మనం నిత్యము నరకంలో కాలిపోబోతున్నాం, తగలడిపోబోతున్నాం. తప్పించాలని, ఆ నరక శిక్ష నుండి మనల్ని తప్పించాలని ఆయన తన్నులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు. జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో పాలు పంచుకుంటే దేవుడు సంతోషిస్తాడు. అసలులో యేసయ్యకు చేయబడిన గాయాలు కారణం తెలుసా? నువ్వు నేను చేసిన చెత్త పనులను బట్టి. ఆ కాలంలో దిగగొట్టబడిన మేకులకు కారణం తెలుసా? నువ్వు నేను తిరిగిన చెడు తిరుగుళ్లను బట్టి. తన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడిన కారణం తెలుసా? నువ్వు నేను తలంచిన పాపిష్టి తలంపులను బట్టి. ఆయన శరీరం అంతా నలిగిపోయింది, కారణం తెలుసా? శరీరంతో చేసిన తుచ్చమైన పనులను బట్టి. నీకోసమే అవమానపరచబడ్డాడు, మన కోసమే దెబ్బలు తిన్నాడు, మూడు మేకుల మీద వ్రేలాడాడు. అమ్మా అయ్యా, ప్రభు బలలో పాలు పంచుకోబోతున్నాం. అశ్రేష్టమైన సందేశం విని సిద్ధపడబోతున్నాం. కాబట్టి బహు భక్తి శ్రద్ధలతో వాక్యం కోసం సిద్ధపడదాం. ప్రభు బలలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరూ యేసయ్య చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలని. ఆ త్యాగం కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు, ఈ లోకంలో ప్రతి ఒక్కరి కొరకని నీకు తెలిసిన సత్యాన్ని లోకానికి తెలియచేయవలసిన బాధ్యత మనకుంది. మొదటిగా హృదయపూర్వకంగా ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఆయనను ప్రాణంగా ప్రేమించినందుకు, తన ప్రాణాన్ని నీకోసం దారపోసినందుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. గడిచిన కాలంలో తెలుసో తెలియకు నువ్వు తప్పులు చేసి యేసయ్య గాయాలు రేపినట్లయితే పశ్చాత్తాపడదాం. దేవా నాతో మాట్లాడు, నన్ను నీ రాజ్యము కొరకు సిద్ధపరచు. నీ వాక్యం వినడానికి వినగలిగిన చెవులు నాకు దయచేయి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మీరున్న చోటే ప్రార్థన లేఖివించండి. జారిపోకుండా పాదమును, కృంగిపోకుండా నా హృదయాన్ని బలపరిచిన
ఆ యేసయ్య ఆరిపోకుండా నా ఆత్మను, ఆగిపోకుండా నా పరుగును కొనసాగించిన నా యేసయ్య, పాదాల నుండి బ్రతుకును, పాదాలము నుండి ప్రాణమును తప్పించిన నా యేసయ్య, నీకే వందనాలయ్యా, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రాణంగా ప్రేమించటమే కాకుండా నీ ప్రాణాన్ని మా కోసం సిలువలో అర్పించి మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు. మికృతమైనటువంటి మా పాపిష్టి క్రియలను క్షమించటానికి మూల్యమైన రక్తమును చిందించావు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ సన్నిధిలోకి చేరిన ప్రతి ఆత్మీయుణ్ణి బట్టి, ఆత్మీయురాలను బట్టి నాయన మిమ్మల్ని మహింపరుస్తున్నాం. ఆతో మీ సమయాన్ని గడపండి, మా మధ్య సంచరించండి, ఆతో మాట్లాడమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.